Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ వ్యాఖ్యల వెనుక లోగుట్టు ఇదే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పొత్తులపై దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేమోనని మరోసారి స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ఖాయమని కూడా సంకేతాలు ఇచ్చేశారు. అలానే సీఎం అభ్యర్థి కూడా తాను కాదని ఎన్నికలకు ముందే తేల్చేశారు. వాస్తవానికి సీఎం అభ్యర్థిత్వం గురించి పవన్ కళ్యాణ్ ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు. కానీ గత కొన్ని రోజులుగా కాపు నేతల నుంచి క్షేత్రస్థాయిలో జనసేనానిపై ఒత్తిడి పెరుగుతోంది. సీఎం పదవి ఇస్తేనే ఈసారి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని వాళ్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దాంతో తొలుత బీజేపీ వైపు అడుగులు వేసిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీతో పొత్తులో ఉన్నా సీఎం అయ్యే ఛాన్స్ లేకపోవడంతో తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు తప్పనిసరి అయింది. కానీ వచ్చే ఎన్నికల్లో కూడా తాను సీఎం పదవి కోసం డిమాండ్ చేయనంటూ పవన్ కళ్యాణ్ తేల్చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది జన సైనికులకు కాపు నేతలకు రుచించిన విషయమే. 2024 ఎన్నికలలో ఒకవేళ టీడీపీ జనసేన కలిసి అధికారంలోకి వచ్చినా చంద్రబాబు సీఎం సీట్లో కూర్చోవడం ఖాయం. ప్రస్తుతం అధికార దాహంలో ఉన్న చంద్రబాబు అంత సులువుగా వేరొకరిని ముఖ్యమంత్రిని చేయరు. కాబట్టి పవన్ కళ్యాణ్ సీఎం పదవిని డిమాండ్ చేస్తూ పొత్తు కోరినా చంద్రబాబు అంగీకరించకపోవచ్చు. అదే జరిగితే ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. కానీ అది పవన్ కళ్యాణ్కు ఇష్టం లేదు. దాంతో వైసీపీని ఓడించేందుకు జనసేనని మరోసారి తన సీఎం కలను పక్కన పెట్టి టీడీపీతో జతకట్టబోతున్నారని తేలిపోయింది. ఇక 30-40 సీట్ల వ్యాఖ్యల వెనుక అసలు మర్మం కాపు నేతల్ని బుజ్జగించడం కోసమే అని తెలుస్తోంది. అన్ని సీట్లు తాను గెలిస్తే సీఎం అవ్వొచ్చని పవన్ కళ్యాణ్ పరోక్షంగా కాపు నేతలకు సంకేతాలు ఇచ్చారు. కానీ కర్ణాటక తరహా రాజకీయాలు ఏపీలో కష్టం. గత ఎన్నికలకు ముందు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగేసిన చంద్రబాబు మంత్రి పదవులను కూడా కట్టబెట్టారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తెలివిగా టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఈ క్రమంలో ఒకవేళ వచ్చే ఎన్నికలలో టీడీపీ మ్యాజిక్ ఫిగర్కి సమీపంలో ఉంటే చంద్రబాబు ఊరుకుంటారా అంటే సందేహమే.